श्री वेंकटेश स्वामी श्री दत्तात्रेय स्वामी देवस्था मरी स्वामी विवेकानंद चारटबल ट्रस्ट अने रू ट्रस्ट पिड़गरा सब रिजिस्टार आफीसो रिजिस्टर से पलना प्रांत एस्पेषली पलना जिले ओक परर ग्रमाल पिड़गरा परर ग्रमाले का जिला अन्नी ग्रमाल वारी सत्संकल तो मैं सेव चेयर उद्देश्य तो यह ट्रस्ट द्वारा वंदमंदी अनाथ पिल की अटे तीन पेद हिंदू मग पिल इकड़ मैं तीसकोनी वारी उचित विद्य वैद्य तरवा बटल भोजन मरी अन्नी रकल सौकर्या अभूत पुरुषति अने विधा इकड़ विल की मत अनाथाश्रय निर्मित इकड़ अनाथाश्रय ఆబ్జెక్టివ్స్ లో ప్రముఖంగా ఈ తల్లి తండ్రి లేని పేద మగ పిల్లను తీసుకుని అంటే మినిమం 5 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు మాక్సిమం 12 సంవత్సరాలు ఉన్న పిల్లవాళ్ళని తీసుకుని ఇంకా వారిని మొత్తం మా సొంత పిల్లల్లాగా అడాప్ట్ చేసుకునే విధంగా తీసుకుని వారికి తగిన విద్యాబుద్ధులు నేర్పుతూ తగిన ఈ రిటైర్డ్ టీచర్స్ యొక్క సహకారంతో కూడా ఆ పిల్లల యొక్క విద్యాబుద్ధులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఏ పిల్లవాడు ఏ రకంగా ఏ రంగంలో పైకి వస్తాడో అనేది ఆ రిటైర్డ్ టీచర్స్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళని ఇండియాలో ఎక్కడ మంచి ఎడ్యుకేషన్ సిస్టం ఉందో ఎగ్జాంపుల్ సపోజ్ ఒక పిల్లవాడు ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాడు ఇతను అని అంటే కనుక దానికి సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఎంత ఇదైనా సరే గుంటూరు కానీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అక్కడికి ఆ పిల్లల్ని పంపించి వాళ్ళు వైద్యంలో సీట్ సంపాదించే వరకు ఎంకరేజ్ చేయటం అలాగే మన ఐఐటి క్యాంపస్ లో ఇంజనీరింగ్ సీట్లు సంపాదించే తెలివితేటలు ఉన్నటువంటి పిల్లల్ని కూడా దానికి తగ్గట్టుగా కోచింగ్ సెంటర్స్ లో చేర్పించి వాళ్ళని ఆ రకంగా ఇంజనీర్లుగా స్థిరపరచడం అది కాకుండా కొంతమంది పిల్లలు దేహదారుడు ఉండి బాగా మంచి దేశానికి సేవ చేయాలనే భావం ఉన్న పిల్లల్ని కనుక ప్రక్కనే చేయగలిగితే కనుక వాళ్ళని ఈ ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ రాయిపించి డైరెక్ట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ తర్వాత నేవీలో కూడా డైరెక్ట్ ఆఫీసర్స్గా చేర్చే విధంగా ఇండియాలో ఎక్కడెక్కడైతే ప్రోత్సాహకమైనటువంటి వైద్య విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థల్లో వాళ్ళని చేర్పించి వాళ్ళని ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళటం అలాగే కొంతమంది పిల్లలు చార్టెడ్ అకౌంటెంట్లుగా అవే ఒక సూచనలు కనుక వారి యొక్క తెలివితేటల్లో కనిపిస్తే కనుక వారిని కూడా చార్టెడ్ అకౌంటెంట్లుగా చేసే విధంగా ఈ రకంగా సకల రంగాల్లో పిల్లల్ని చక్కగా డెవలప్ చేసే విధంగా ఇక్కడ ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా వాళ్ళని జీవితంలో పైకి తీసుకొస్తే ఆ పిల్లలు మళ్ళీ 10 మంది పిల్లలకు ఉపయోగపడే ఒక కల్పవృక్షాలకు తీసుకుందాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ యొక్క అనాథాశ్రమ నిర్మాణం చేపట్టాము. తర్వాత ఈ అనాథాశ్రమ నిర్మాణం కూడా పిడుగురాళ్ల పట్టణంలో చాలా స్ట్రాటజిక్ లొకేషన్ అంటే ఏంటంటే అతి ముఖ్యమైన కూడలి ప్రదేశం అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం గుంటూరు వెళ్ళే దగ్గర పిడుగురాళ్ల నుంచి బైపాస్ చీలే దగ్గర ఇక్కడ జంక్షన్ పక్కనే మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉన్న స్థలంలోనే నిర్మితం అవుతోంది ఇది. దీనికి సంబంధించినటువంటి మొత్తం స్థలం మొత్తం కూడా నా పరంగా నేను డొనేషను ట్రస్ట్కు రిజిస్టర్ చేసి ఈ ట్రస్ట్ బోర్డులో మా ప్రముఖులు మన పిడుగురాళ్ళపట్నంలో ఉన్నటువంటి ప్రముఖులు చాలామంది కూడా దీనిలో ట్రస్ట్ బోర్డులో మెంబర్స్గా వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తూ దీన్ని త్వరితగతిన పూర్తి చేసి దీని ఫలాలని త్వరితగతిన ఈ సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఆఫీసులో కష్టపడుతున్నాము. ఈ కష్టపడే తత్వంలో ప్రజెంట్ ఈ బిల్డింగు మీరు ఈ యొక్క చిత్రాల్లో చూస్తే కనుక ఈ స్టేజ్ వరకు వచ్చింది. ఇప్పుడు జరగనున్న కార్యక్రమాలు పనులు ఏమిటంటే ఫ్లోరింగు తర్వాత కంప్లీట్గా ఈ బాత్రూమ్ టైల్స్ వాష్రూమ్ టైల్స్ అన్నీ వేయటం ఒకటి, తర్వాత యూపీవీసీ విండోస్, తర్వాత దర్వాజాలన్నింటికి కూడా తలుపులు, తర్వాత కంప్లీట్గా ఎలక్ట్రికల్ వైరింగు ఎలక్ట్రిఫికేషను ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి త్వరితగతిన దీన్ని ఈ ప్రజలకి సౌకర్యార్థం ప్రజల సేవార్థం వినియోగించాలనే తపంతో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరం కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాము. ఈ విషయంలో మాకు AP24 ఆంజనేయులు గారి యొక్క సహకారం తీసుకుందామనే ఉద్దేశం, తర్వాత వారి ద్వారా దీన్ని కొంచెం ఈ యొక్క ఆశయసిద్ధి అనేది 10 మందికి చేరాలి 10 మందికి తెలియాలి అనే ఉద్దేశంతో వారిని వాళ్ళని మేము సంప్రదించడం జరిగింది. ఈ సంప్రదింపుల ద్వారా వారు దీని యొక్క విషయాన్ని మీ అందరికీ కూడా చేరవేస్తున్నారు కాబట్టి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అయితే మా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే దాతలు ఎవరైనా సరే పిడుగురాళ్లలో
అంటే ఇంతవరకు మేము ఎక్కడ కూడా ప్రచారం చేయడం గాని హోర్డింగ్లు కట్టడం గాని ఏది కూడా చేయలేదు ఎందుకంటే మనస్ఫూర్తిగా చేస్తున్నాం కాబట్టి భగవంతుడే మమ్మల్ని ఆశీర్వదిస్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాము ఇప్పుడు త్వరితగతిన దీన్ని ఓపెన్ చేయాలంటే కొంచెం ఫండ్స్ త్వరితగతిన రావాల్సిన అవసరం ఉంది దృష్ట్యా ఆంజనేయుల ద్వారా మేము అందరికీ ప్రజానీకానికి తెలియజేసుకుంది విన్నపించేది ఏంటంటే ఎవరైనా సరే ఎవరు ఎంత సహాయం అందించగలిగితే అంత సహాయాన్ని స్వీకరించడానికి మా ట్రస్ట్ సభ్యులందరం కూడా మేము సుముఖంగా ఉన్నాము తర్వాత మీకు ఈ ట్రస్ట్ గురించి ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలా ఈ ట్రస్ట్ 100% యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క సలహా దీనికి రూల్స్ ప్రకారం రిజిస్టర్ కావబడి ఉన్నాయి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఇప్పటికి 4వ సంవత్సరం రిటర్న్స్ కూడా దాఖలు చేయడానికి తగిన పేపర్స్ చార్టర్డ్ అకౌంటెంట్ గారికి సమర్పించడం జరిగింది తర్వాత ఎవరైనా దాతలు వారు కనుక వారు బ్యాంకు ద్వారా కనుక మా అకౌంట్లో కనుక ఎవరైనా అమౌంట్ డొనేషన్ ఇచ్చిన వారికి ఇన్కమ్ ట్యాక్స్ 80G ఎగ్జంప్షన్ ప్రకారం వారి యొక్క రిటర్న్స్లో కూడా వారు దాన్ని ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అదొకటి తర్వాత ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద కూడా వారికి ఫండ్స్ ఇస్తే కనుక మా యొక్క ఈ ట్రస్ట్ ఆ పరంగా కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర నుంచి ఒక తగిన పత్రం కూడా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి అన్ని రకాలుగా గవర్నమెంట్ దృష్ట్యా కానీ సామాజిక దృష్ట్యా కానీ ఈ యొక్క ట్రస్ట్ ముందు ముందు నవ్వుతున్న భవిష్యత్తు అన్న చందంలో ఈ యొక్క పిడుగురాళ్ళగా కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తలమానికమయ్యి ఇది ఒక మంచి పిడుగురాళ్ళకు ఒక అలంకార భూతమైందని చెప్పేసి మేము విశ్వస్తూ ఆశిస్తున్నాము మా ట్రస్ట్ బోర్డు మెంబరు మాకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి కొత్త సత్యనారాయణ గారు కూడా మాట్లాడతారు గుడి దత్తాత్రేయస్వామి గుడి కూడా కట్టుబడి చేస్తున్నాం అది కూడా కప్పు వరకు వేసాము తర్వాత శిఖరాలు అవి కట్టాలి తర్వాత దీనికి మేము ఇప్పటి వరకు ఒక పిడుగురాళ్ళ టౌన్లోనే మేము తీసుకున్నాము ట్రస్ట్ బోర్డు మెంబర్స్ పిడుగురాళ్ళ లోకల్లోనే ఫండ్స్ తీసుకున్నాము అది ఇది కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం ఇది చాలా ఉన్నతమైన కార్యక్రమం ఈ స్కూలు అనాథ పిల్లగాళ్ళకి దీని ద్వారా చాలా మంది చదువుకోవచ్చు వాళ్ళకి ఏమి రూపాయి కూడా డబ్బులు పెట్టకుండా చదువుకుంటే మంచి విద్యార్థులు వచ్చి వాళ్ళు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వెళ్ళచ్చు విద్య కానీ వ్యాపారం కానీ లేదు డాక్టర్లు కానీ అన్ని రకాల చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది దీనికి మేము దానికి వాడికి అతనికి కావాల్సిన భోజనాలు అన్నీ మేమే సమకూరుస్తున్నాం ఇది ఒక 2 ఇయర్స్ అయింది బిగిన్ చేయబట్టి దీన్ని ఈ ప్రాజెక్టు త్వరలో కంప్లీట్ చేయాలని మేము ఆశిస్తున్నాము అందుకని ఎక్కడి నుంచైనా సరే అనాథలు తల్లి తండ్రి లేని వాళ్ళు వాళ్ళని మేము హిందువులు ఎవరైనా సరే వాళ్ళని తీసుకొని వాళ్ళకి విద్యాబుద్ధులు అన్నీ చెప్పిస్తాము టీచర్స్ పెడతాము అంత మంచి సిస్టమేటిక్గా చేస్తాము అందులో 100% సిస్టమేటిక్ చేస్తాము కాబట్టి మీరందరూ దీన్ని ఒకసారి వచ్చి చూడాలి చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు దీని గురించి మీరు ఆలోచించుకోవచ్చు ఇది మా విన్నపం